దేవుని మహాకృప చేత మరల మనం ఈ దినమల కలుసుకోవడం జరిగింది. దేవుని గ్రంథం చాలా ప్రత్యేకమైంది, పరిశుద్ధమైంది, పరలోకం నుంచి అనుగ్రహించబడిన మాటలు. మనం కూడా దేవునిలో పరిశుద్ధంగా బ్రతకవలసిన వరమే ఉన్నాం. చదువుకునే వ్యక్తిని అడిగితే ఎప్పటికైనా ఉద్యోగం వస్తుందని ఆశపడతాడు. అనారోగ్యంతో హాస్పిటల్లో మంచం మీద ఉన్న వ్యక్తిని అడిగితే ఎప్పటికైనా బాగుపడతాను ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు. ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంటుంది. విత్తనాలు విత్తిన రైతుని అడిగితే ఏదో రోజు పంటకు వస్తాను అంటాడు. వ్యాపారంలో నష్టం కలుగుతున్నప్పటికీ వర్తకుడిని అడిగితే ఏదో రోజు లాభం వస్తుందంటాడు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంటుంది. కానీ క్రైస్తవుని అడిగితే ఏమో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు భక్తిగా జీవిస్తున్నావు కదా, తర్వాత నీ భవిష్యత్తు ఏంటంటే ఏమో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటాడు అలాగా అంటే, మంచి విత్తనాలు విత్తలేని రైతు కూడా అలాగంటాడు, రాదండి పంట చేతికి అంటాడు. సరిగా పనిచేయని వర్తకుడు కూడా వ్యాపారంలో నష్టం కలుగుతున్నప్పుడు అడిగితే ఖచ్చితంగా ఈ భారీ నష్టమే చదువు చూస్తానంటాడు. సరిగా చదవని విద్యార్థి కూడా నేను ఫెయిల్ అయిపోతానంటాడు. మందులు సరిగా వాడని రోగి కూడా నేను ఎక్కడ బాగుపడతానని అంటాడు. ఇప్పుడు క్రైస్తవుడు మరి ఇక్కడ నాకు నిరీక్షణ ఏమి లేదంటున్నాడంటే మీరు చెప్పాలి ఏమైందో. క్రైస్తవుడిగా సరిగా బ్రతకట్లే, మన అదే లోపం. క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, సరిగా బ్రతకట్లేదు. సరిగా బ్రతకడానికి ప్రయత్నించాలి. విలువైన జీవితం మంది, ఒకే ఒక జీవితం. దీన్ని ప్రభు కొరకు వినియోగించడానికి ప్రభు మనకి ఇచ్చారు. మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటూ పరిశుద్ధుడైన దేవుని కొరకు మన జీవితాన్ని ఫలంగా పెట్టాలి. ఏ విషయంలో నిర్లక్ష్యం చేసినా, ఈ ఐహిక విచారాల కొరకు కానీ, ధనమోసం కొరకు కానీ, లోక సంబంధమైన బంధాలు బాంధవ్యాలు వీటి కొరకు కానీ మనం ఈ జీవితాన్ని వినియోగిస్తే భారీ నష్టాన్ని చవి చూస్తాం. దేన్నైతే పొందుకుంటున్నాం అనుకుంటున్నామో దాన్ని పొందుకోలేం. ఎలాంటిదంటే, మన జీవితం మీకు ఒక చిన్న కథ చెప్తాను. కెన్ ఆండర్సన్ అనే విదేశీ మిషనరీలు మన భారతదేశానికి వచ్చి సువార్తను ఎలాగ పరిచయం చేయాలి అని చాలా ఆలోచించి చిన్న చిన్న చిత్రాల రూపంలో మనకు అందించడానికి ప్రయత్నించారు. ఇంకా తెలుగు చరిత్రలో క్రిస్టియానిటీకి సంబంధించిన చిత్రాలు ఏమి రాకముందే వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుమారులు జిల్ ఆండర్సన్ గారు దాన్ని కొనసాగించారు తన భార్యతో. విశాఖపట్నం వచ్చి వారు ఎన్నో రోజులు ఇక్కడ కష్టపడి, ఇక్కడ ఉన్న కొంతమంది డబ్బింగ్ అంటే తెలుగు ఇంగ్లీష్ మాట్లాడగలిగిన దైవజనులను చేర్చుకుని ఇంగ్లీష్లో వారి తండ్రి గారు రూపొందించిన చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేశారు. అందుకు చాలా ప్రయాసపడ్డారు. సాధు సుందర్ సింగ్ లాంటి చిత్రాలు ఈరోజు మనం యూట్యూబ్లో చూడగలుగుతున్నామంటే అవి వార్డబ్ చేసినవే. ఎన్నో యాత్రికుని ప్రయాణం కానివ్వండి, ఇంకా పిల్లలకు సంబంధించిన డాంబి అనే ఒక అద్భుతమైన కథ కానివ్వండి, ఇంకా ఎన్నో చిత్రాలు, యాత్రికి రాలి ప్రయాణం ఒకటి, ఇలాంటివన్నీ కూడా వారు చక్కగా దాన్ని డబ్బింగ్ ఏర్పాటు చేసి కెన్ ఆండర్సన్ అనే ఆ యూట్యూబ్ ఛానల్లో వాటిని పొందుపరిచి తెలుగు క్రైస్తవ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలుగులో చిత్రాలను అందించారన్నమాట. యేసుక్రీస్తు గొప్పదనాన్ని పరిచయం చేస్తూ అందులో పిల్లల కోసం నేను కొన్ని చిత్రాలను, ఎప్పుడో పిల్లలు నా దగ్గర ఉన్నప్పుడే కొన్ని తీసుకోవడం జరిగింది. అందులో నన్ను ఆలోచింపచేసిన ఒక కథ మీకు చెప్తున్నాను.
ఒక అటవీ ప్రాంతం, ఒక చిన్న ఊరు. దానికి ఆ గూడానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనకు కుమార్తె ఉంది. ఆ ప్రజల యోగక్షేమాలు విచారణ చేస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటూ అడవిలో నుంచి ఆ ప్రజలంతా కాపాడుకుంటూ ఆ నాయకుడు సంతోషంగా జీవిస్తున్నాడు ప్రజల మధ్య. మరల కొన్ని మైళ్ళ దూరంలో మరొక తెగ ఉంది, అక్కడ కూడా ఒక నాయకుడు ఉన్నాడు. అయితే మొదట చెప్పుకున్న నాయకుడు అంత మంచోడు కాదు. ఇతడి దృక్కోణం ఏంటంటే ఎప్పుడు కూడా బలహీనులు అన్న వాళ్ళని మన జనంతో జయించేస్తే మనంత కష్టపడక్కర్లేదు కదా, అడవిలను సమకూర్చుకోవటం ఇవన్నీ ఎందుకు, విలువైన సంపదను ఆహార పదార్థాలను మనం కాజేయచ్చు, అంతేకాదు వారి సుందరమైన నివాసాలను మనం ఆక్రమించుకోవచ్చు అన్న దురుద్దేశంతో ఉంటూ ఉండేవాడు అతనికి ఒక కొడుకున్నాడు. ఆ దుష్ట నాయకుడు చక్కగా బ్రతుకుతున్న వీరి గూడెం వీరి పాలెం మీద కన్నేశాడు. అంతేగాక ఇతనికి ఒక చక్కని కుమార్తె ఉంది, త్వరలోనే వయసుకు వస్తుంది. ఆవిని తన కొడుకు చేయాలి, ఆ నాయకుడిని చంపేయాలి, ఆ ప్రజలందరూ నాశనం చేయాలి అని ఎంతగానో ఉళ్ళీరుతుంటాడు. అయితే ఒకరోజు ఈ నాయకుడి దగ్గరకు వచ్చి కౌరు పంపించి, త్వరలోనే మేము నాశనం చేస్తున్నాం అని మొత్తానికి ఒక వర్తమానం పంపిస్తాడు. అప్పటి నుంచి ఈ మంచి నాయకుడు తను చచ్చిపోతాడన్న బాధ కాదు కానీ తన ప్రజల్ని ఏ విధంగానో కాపాడుకోవాలని ఆలోచన చేస్తుంటాడు. ఒక దుష్టుని చేతిలో పడిపోతున్నాం కదా అని, తమ బలగం చాలా చిన్నదే, దుష్టుడు చాలా క్రూరుడు, ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. అలాగా ఒకరోజు కూతురుని తీసుకెళ్ళి ఎత్తైన కొండ ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక రహస్య మార్గాన్ని చూపిస్తాడు. అమ్మ, ఒకవేళ ప్రమాదవశాత్తు శత్రు మా మీద దాడి చేస్తే ఇదిగో ఒక రహస్య మార్గాన్ని చూపిస్తున్నాను, నువ్వెందరిని తీసుకురాగలుగుతావో నువ్వే తప్పించుకుంటావో, దీని గుండా వెళ్ళిపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం అని ఒక సొరంగాన్ని చూపించి దాన్ని మళ్ళా కప్పేసి తీసుకొచ్చేస్తాడు. ఆ అమ్మాయి చాలాసార్లు ఆ దారి తెలుసుకుంటూ ఉంటుంది, చూస్తుంటుంది, గమనిస్తుంటుంది. ఆ తర్వాత అంతా బాగానే ఉంది అనుకున్నప్పటికీ ఒకరోజు అకస్మాత్తుగా ఆ దుష్ట నాయకుడు అతని సేవకులందరూ కలిసి ప్రజలందరూ కలిసి ఈ గూడు మీద దాడికి దిగుతారు. అప్పటికే ఎప్పుడైనా దాడి చేస్తాడు అని ఆలోచన చేస్తున్న ఈ మంచి నాయకుడు ఏం చేస్తాడంటే వెంటనే తన యోధులను సిద్ధం చేసి వారితో పోరాటం జరిగిస్తుంటాడు. భీకరమైన పోరాటం జరుగుతుంది, చాలామంది గాయాల పాలైపోతారు ఈ మంచి నాయకుడి తరపు సైన్యం. ఇక చీకటి పడుతుంది, యుద్ధం ఆపేస్తారు. దుష్ట నాయకుడు అంటాడు, తెల్లారిన తర్వాత వెంటనే దాడి చేసి ఇప్పటికీ అలిసిపోయి ఉన్నారు, అందరూ చేజిక్కుతారు, ఈ రాత్రికి మనం దూరంగా కాస్తంత, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మన మీద దాడి చేయకుండా మనం కొంచెం దూరంగా వెళ్ళి విశ్రమిద్దాం అంటారు. ఆ రాత్రి నాయకుడు నిద్రపోడు, తన ప్రజలందరినీ సమకూరుస్తాడు. ఏ వెలుతురు కానీ ఏమంట కానీ వీకండి, నా మాట చాలా జాగ్రత్తగా వినండి. మన గూడెంలో వృద్ధులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, యుద్ధంలో గాయాలు పాలిన వారు ఉన్నారు, ఏ ఒక్కరిని కూడా మనం పోగొట్టుకోకూడదు. మనం తీసుకెళ్ళగలిగినంత ఆహారం నీళ్లు తీసుకుని ఆ కొండ శిఖరానికి ఎక్కిపోవాలి మనం ఈ రాత్రే. తెల్లారిందంటే మన బ్రతుకులన్నీ తెల్లారిపోతాయి, ఇక మనం పోరాడలేము వాటితోటి అని ఈ నాయకుడు తన వారందరినీ తీసుకుని వృద్ధులను భుజాల మీద వేసుకుని గాయపడిన వారిని నడిపించుకుంటూ చిన్నలేమి పెద్దలేమి అందరినీ మోసగలిగినంత ఆహారాన్ని నీళ్ళని తీసుకుని ఆ కొండ శిఖరానికి వెళ్ళిపోతారు. తర్వాత తెల్లారుతుంది, తెల్లారి
ఆ దుష్టనాయకుడు దాడి చేయడానికి త్వరపడతాడు. ఆ పాలెమంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏంటి వీళ్ళేమన్నా దొంగ దెబ్బ తీస్తారా మనల్ని అని చాలా ఆలోచన చేస్తుంటారు. ఇక మధ్యాహ్నం సమయంలో పదండి ధైర్యంగా వెళ్దాం ముందుకని వెళ్ళేసరికి ఆ పాలెంలో ఎవ్వరు ఉండరు, కనీసం ముసలోళ్ళు కూడా ఉండరు. ఏంటి ఆశ్చర్యం, ఏమే పేరు వీళ్ళంతా, ఎక్కడో దాక్కున్నారు వీళ్ళు, ఎన్నాళ్ళు ఉంటారు, చూద్దాం వాళ్ళు తిరిగి రాకపోతారా అంటూ ఆ పాలెన్ని అలాగే కాపుకొస్తున్నారు. కానీ ఆ నాయకుడికి తెలుసు, ఆ రహస్య మార్గాన అవతలకు చేరలేం, ఎందుకంటే చాలా దూరం అది. ఆ కొండ శిఖరాల మీద ఎక్కువ కాలం ఉండలేం, ఎందుకంటే తెచ్చుకున్న ఆహారం నీళ్ళు అయిపోతాయి. ఎలాగ కొద్ది రోజులకి ఇక అంటాడు, రేపటికి చాలామంది వృద్ధులు మనలో చచ్చిపోతారు. అప్పటికే చెబుతాడు ఆహారాన్ని బలవంతులు తీసుకోవద్దు, బలహీనులకు పెట్టండి, నీళ్ళను వారి కోసం ఉంచండి అని చెబుతాడు. అయితే తర్వాత ఇక అయిపోయింది, ఇక మన చేతుల్లో ఏం లేదు, మనం కిందకి దిగితే వారి చేతిలో చచ్చిపోతాం, ఈ మార్గంగా వెళితే మార్గ మధ్యలోనే చచ్చిపోతాం, ఇక మనకి దారి లేదు, ఏం చేద్దాం అని ఆలోచన చేసేటప్పుడు ఒక సభను ఏర్పాటు చేస్తాడు. కొంతమంది ఆలోచన పరులను తీసుకెళ్ళి ఒక గుహలో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళకి ఒక కట్టడి ఉంటుంది, అలా మాట్లాడుకునేటప్పుడు వారిలో ఎవరు వచ్చినా సరే వాళ్ళని చంపేయాలి. ఒక రహస్యమైన సమావేశం అది. కానీ ఏమీ తోచట్లేదు, ఎవరు ఆలోచన చెప్పట్లేదు. నాకు ఎవరైనా ఆలోచన చెప్పండి, ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఎవరు ఆలోచన చెప్పట్లేదు. కానీ నాయకుడి కూతురు ఉంటుంది, ఆ కూతురు త్వరపడి లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చావు నువ్వు, నీకు తెలీదా ఎవరైనా లోపలికి వస్తే చచ్చిపోవాలని, ఎందుకు వచ్చావు, వెళ్ళిపోతారుగా అన్నప్పుడు, నాన్నగారు నన్ను మాట్లాడనివ్వండి, ఎలాగో నువ్వు చనిపోవాల్సిందనే కదా, ఈ సలహా వినండి, నేను ఒక ఉపాయం చెప్తాను వినండి అంటుంది. సరే చెప్పమన్నప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, నాన్నగారు నేను గూడానికి వెళ్తాను, నేను వెళ్ళగానే అక్కడున్న ఆ శత్రువులందరూ నన్ను చూసి నేను ఎవరినో గుర్తుపట్టేస్తారు, ఎందుకంటే నా మెడలో నాయకుని కుమార్తెకు సంబంధించిన ఒక హారం ఉంది, గుర్తిది, ఇది నేను తీను, తీస్తే మరలా నన్ను ఎవరో అనుకుంటారు వాళ్ళు, ఖచ్చితంగా నాయకుని కూతుర్ని కనుక నన్ను చాలా చిత్రహింసలు పెడతారు, అంతేకాదు నన్ను అడుగుతారు వాళ్ళంతా ఎక్కడున్నారని, నేను చెప్పనంటాను వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడతారు, ఆ తర్వాత నేను తట్టుకోలేక చెబుతానంటాను, అప్పుడు మాకు చూపించమంటారు వాళ్ళు, నేను మీ దగ్గరికి తీసుకొస్తాను, అయితే నా మాట ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, మనం ఇదిగో ఈ కొండ శిఖరాన ఉన్నాం, ఈలోపు మీరు కష్టపడి కొన్ని రాళ్ళు ఇక్కడ కూర్చుకుని పెట్టుకుంటే నేను వారిని ఈ దారి గుండా నడిపిస్తాను, ఇక వాళ్ళు తప్పించుకోలేని కొంచెం ఖాళీ ప్రదేశం ఒకటి ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి మీరు వెంటనే ఆ రాళ్లతో దాడి చేయండి, అందరూ చచ్చిపోతారు అని చెప్తుంది. దానికి మొదట నాయకుడు ఇష్టపడ్డు, ఎందుకు ఇష్టపడ్డు అని అడిగితే ఆ దాడిలో ఆమె కూడా చచ్చిపోద్ది, మరి రాళ్ళు పయనం చేసేస్తే ఆమె అవుతుంది, కాబట్టి ఇష్టపడదు, ఇష్టపడ్డ ఆయన. కానీ ఇష్టపడకపోయినా ఇప్పుడు చచ్చిపోవాలి కదా నాన్న నేను, ఎందుకంటే మీరు రహస్యంగా మాట్లాడుకుంటున్న చోటుకు వచ్చాను కదా, ఇలాగైనా చనిపోవాలి, అలాగైనా చనిపోవాలి, నేను చనిపోవడం ఖాయం, ఆ చావు మన ప్రజలను బ్రతికించేదిగా ఉండాలి అంటుందా ఆ చిన్నబిడ్డ. బాధపడతాడు నాయకుడు. సరేనమ్మ వెళ్ళంటాడు, ఎందుకంటే భార్య లేదు చనిపోయింది, ఈ బిడ్డ ఒకతే ఉంది, వెళ్ళమ్మా అన్నప్పుడు ఆమె ధైర్యంగా కిందకి వెళ్తుంది, దేనికోసం వచ్చినట్టుగా భయపడుతూ వెళ్తున్నట్టు వెళుతుంది. ఈ లోపల వాళ్ళు చూస్తారు, ఆగండి చప్పుడు చేయకండి ఎవరో వచ్చారు అంటూ చూస్తారు వెనకబాటు నీళ్ళు పట్టేసుకుని చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతారు. అయితే కాసేపటికి అర్థమవుతుంది నాయకుడు కూతురని, చెప్పు మీ తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు,
మీ ప్రజలేరి మాకు తెలియకుండా ఎటు వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఒక రోజంతా చెప్పదు, ఎన్ని బాధలైనా పడుతుంది, చాలా భయంకరంగా కొడతారు. ఒక రోజంతా చెప్పదు, ఎందుకు చెప్పదు? ఒక రోజంతా చెప్పనా? ఒక రోజంతా వారు రాళ్ళు కూర్చుకుంటారు పైన. ఈమె ఇప్పుడే తీసుకెళ్తే వాళ్ళు కూర్చుకోలేరు కదా. అందుకు ఒక రోజంతా చెప్పదు, చిత్రహింసలు భరిస్తుంది. ఆ రెండో రోజు నేను చూపిస్తానని అంటుంది. పద అయితే చూపించు అంటే వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఉన్న మార్గంలోని తీసుకెళ్తుంటుంది. ఇదిగో అదే రహస్య మార్గం అని చూపిస్తుంది. ఆ మంచి పిల్లవే నువ్వు, బాగానే చూపించావు, పద మాతో పాటు అని తీసుకెళ్ళినప్పుడు ఒక ఖాళీ ప్రదేశం వస్తుంది. ఆ పైన వీళ్ళు రాళ్ళతో సిద్ధంగా ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏదో వింత శబ్దం చేస్తుంది. ఆ శబ్దం వీళ్ళకి ఎవరికి అర్థం కాదు, పైనన్న తన తండ్రికి అర్థమవుతుంది. అప్పటికే తన కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉందో, వారి చేతులు ఎలాంటి చిత్రహింసలు అనుభవిస్తుందో, సుకుమారంగా పెంచుకున్న ఒకవేళ చిత్రహింసలు చచ్చిపోయిందేమో, ఏమైందో, ఏంటి ఇంకా రాలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే వాళ్ళందరిని తీసుకురావడం చూస్తాడు. ఈ అమ్మాయి ఎప్పుడైతే వేలు అడ్డం పెట్టుకుని నోటితో ఏదో శబ్దం చేసింది, వింత శబ్దం, అది గుర్తు. శబ్దం చేయగానే రాళ్ళన్ని ఒకేసారి తోసేయటం మొదలెడతారు. ఆ దుష్టనాయకుడు, అతని కొడుకు, ఆ దుష్ట ప్రజలందరూ కూడా ఆ రాళ్ళకని చచ్చిపోతారు. విచిత్రం ఏంటంటే ఆ బిడ్డ కూడా చచ్చిపోద్ది. ఆ బిడ్డ చచ్చిపోకపోతే ఆ ప్రజలు బ్రతకరు. ఆ రాళ్ల దాడిలో ఆ బిడ్డను తప్పించడానికి వీలవదు. ఇక ప్రాణానికి తెగించి తన ప్రజలను కాపాడుకోవడానికి తను చనిపోవడానికి సిద్ధపడింది. మాటలు ఎందుకు చెప్తున్నానంటే, తన ప్రజల్ని కాపాడుకోవడానికి నాయకుడు దేవుడు పరలోకంలో ఉన్నవాడు. తన ప్రజలైన మనల్ని కాపాడుకోవడానికి దేని బారి నుంచి? దుష్టుని బారి నుంచి. ఈ లోకానికి తన కొడుకును పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన వచ్చి మనల్ని రక్షిస్తూ, మనల్ని రక్షించడానికి మన మరణాన్ని తాను భరించి ఒక దుష్టుణ్ణి ఏ విధంగా శిక్షిస్తారో అలాంటి శిక్ష అనుభవించాడు. ఆయన మరణించాడు. అందుకే ఇద్దరు దొంగల్ని బందిపోట్లని ఎలాగ శిక్షిస్తారో అలాంటి శిక్ష ఆయన వేశారు. ఆయన భరించాడు ఇష్టపడి. ఎందుకు? తన ప్రజల్ని కాపాడడానికి, తన ప్రజల్ని కాపాడడానికి తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని నాయకుని చెంతకు నడిపించడానికి, నాయకునితో సమాధానపరచడానికి. చూడండి ప్రేమైన వాళ్ళు, అసలు యేసుక్రీస్తు రాకే అందుకన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీకు తెలిసిన మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట, ఆయన ఎందుకు వచ్చారట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అంటున్నాను. అంటే చూడండి, ఆయన రావడమే పాపులను రక్షించడం, నీతిమంతులను రక్షించడానికి కాదు. పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన్ని బాధిస్తున్నప్పుడు ఆయన అన్నారు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఎందుకు? నేను పాపుల్ని రక్షించడానికి వచ్చాను, నీతిమంతులను కాదు అంటాడు ఆయన. మనం కూడా పాపులమే, అందుకే మన కొరకు ఆయన వచ్చాడు. మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఆయన వచ్చి మన పాపమునకు నివారణ చేశాడు, మన పాపములను భరించాడు. ఒకటి, మన పాపాన్ని మన మీద లేకుండా తీసేశాడు నివారణ. రెండు, ఆ పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం, అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆ మాట చూడండి, ఇక్కడి నుంచి ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపరచబడింది. దేనికటండి? పాప నివారణ చేయుటకే. 28వ వచనం, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకే ఒక్కసారి
అర్పింపబడిన పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షమైన పాపములను భరించుటకై ఒక్కసారి తను తానే అర్పించుకున్నాడు. మన మీదున్న పాపమును నివారించటానికి తను ఆ పాపభారాన్ని మోయడానికి ఆయన లోకానికి వచ్చారు. మన మీదున్న మరణం తొలగిపోయింది, ఆయన బలైపోయారు. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మూడో వచనం చూస్తే 4వ వచనం చూద్దాం. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. ఎందుకని? అది తాత్కాలికమైంది. అయితే పాపములను తీసివేసే శక్తి ఏ రక్తానికి ఉంది చెప్పండి? 1 యోహాను 1:7లో ఉన్నమాట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనల్ని ఎలా చేస్తుందండి? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకే చూడండి, పాపములను ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసివేయటం అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెబుతున్నాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చు, అది వద్దు కానీ నాకు శరీరాన్ని ఇచ్చు. అంటే అర్థం ఏంటి? అది వద్దు, ఇది కావాలి అన్నట్టు. నాకు ఒక శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలుడు నీకు ఇష్టమైనవి కావు. జంతువులతో ఇచ్చే బలుడు నీకు ఇష్టమైనవి కావు, కానీ నాకు శరీరాన్ని అమర్చావు. అప్పుడు నేను అంటున్నాను, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. దేవుని చిత్తం ఏంటి? తాను బలైపోవటం. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? తాను బలైపోవటం మన కొరకు. పాప పరిహారార్థ బలులు, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన అంటున్నారు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. సరే, 10వ వచనం చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మనము ఎలా పరిశుద్ధపరచబడి ఉన్నాం? ఆయన అర్పింపబడ్డాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన అర్పింపబడ్డాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. చూసారా, ఈ మాటలు మనకి ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటాయి. ప్రియమైన, ఆయనే కనుక అర్పింపబడకపోతే మనం ఎప్పటికీ పాపము నుండి తప్పింపబడం. అందుకని ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చి, గొర్రె పిల్లను ఏ విధంగా బలిస్తారో ఆ స్థానంలో ఆయన వచ్చి బలైపోయాడు. అందుకే యోహాను గారు అంటాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని బాప్తిస్మిచ్చి యోహాను అంటారు. అదే శిష్యుడని యోహాను అంటారు, ఇదిగో పరలోకం ముందు వధింపబడిన గొర్రె పిల్లను చూస్తున్నాను అంటాడు. ఎందుకు వధింపబడింది గొర్రె పిల్ల? మన కొరకు, మన అపరాధం నిమిత్తం, మన పాపం నిమిత్తం వధింపబడింది. వధింపబడ్డానికే ఆయన శరీరాన్ని ధరించుకొచ్చాడు. అందరూ మనమంతా కూడా బ్రతకడానికి వచ్చాము ఈ లోకానికి. బ్రతకడానికి వచ్చిన మనం బ్రతకటం చేత కాక మరణాన్ని కొని తెచ్చుకున్నాం. ఆయన బ్రతకాల్సిన ఆయన మరణించడానికి లోకానికి వచ్చాడు. మరణిస్తున్న మనల్ని బ్రతికించి ఆయన మరణించాడు. అది ఫిలిప్పి పత్రికలో చాలా చక్కగా పౌలు గారు వివరిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎలాగటండి? మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడట, తన్ను తాను తగ్గించుకున్నాడట. ఆకారం ముందు మనుషుడిగా కనబడి, దేవుడు మనుషుడిగా కనబడుతున్నాడు. ఆయన దేవుడు, త్రిత్వ దైవంలో ఒక వ్యక్తి ఆయన.
ఈ లోకానికి ఆ దేవునికి కుమారుడిగా వచ్చాడు. ఈ లోకానికి మనకు బదులు మరణించడానికి మనల్ని కుమారుల్ని చేయడానికి వచ్చాడు. ఆయన కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే మనం కుమారులు కావటానికి. అదే మనం దేవునికి ఇంకేదైనా కావాలంటే అలాగనే వస్తాడు ఆయన. ఎందుకంటే పరలోకంలో దేవునితో సమానుడు, పరలోకంలో కాదు కుమారుడు ఆయనకి, పరలోకంలో సమానుడు, ఈ లోకంలో దేవునికి కుమారుడు ఆయన. ఎందుకు ఈ లోకంలో ఆయన దేవునికి కుమారుడు అంటే మనం కుమారులు కావాలని, మనం కుమారులు కావాలని. అదే మనం ఇంకేదైనా కావాలనుకోండి అలాగనే వస్తాడు ఆయన. ఆకారం అందు మనుష్యుడిగా కనపడ్డాడు, ఎందుకంటే మనమంతా మనుష్య ఆకారంలో ఉన్నాం కనుక. తగ్గించుకున్నాడు, ఎంతగా సిలువ మరణం పొందునంతగా. ఆయన మరణించకపోతే ఆయన మరణం మనకు జీవం. సిలువ మరణం మీద ఎందుకు మరణించాలంటే శాపగ్రస్తులను సిలువ మరణం మీద శిక్షిస్తారు. మన మీద ఉన్న శాపమును తీసివేశాడు. ఆయన శాపగ్రాహిగా మారాడు. బైబిల్ గ్రంథం రెండే రెండు మాటలు చాలా బాధ పెడుతుంటాయి. ఏంటంటే, ఒకటి ఆయన మరణనిమిత్తం శాపగ్రాహి అయ్యను, ఇంకోటి ఆయన మరణనిమిత్తం పాపముగా మారిను. ఈ రెండు మాటలు చాలా బాధ పెడుతుంటాయి. రెండు పౌలు గారు రాశారు. చూడండి ఎంత త్యాగం, అది ఎంత త్యాగం. అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న వాడికి రక్తం ఇవ్వమంటే ఇస్తాం, కానీ వాడు రోగాన్ని భరించమంటే భరిస్తామా? ఇంట్లో ఎవరైనా వ్యాధిని బారిన పడిపోయారనుకోండి, బ్రతికించండి అవసరమైతే రక్తం ఇస్తామండి లక్షలు ఖర్చు పెడతామని అంటాం, కానీ ఆ రోగం నువ్వు భరిస్తావా అంటే? కన్నబిడ్డైనా సరే రోగాన్ని భరించడానికి మనం ఇష్టపడం కదా. కానీ చూడండి దేవుడు ఎంత ప్రేమమయ్యాడండి. మనకున్న రోగం పాపం, దానివల్ల వస్తుంది మరణం. ఆ రోగాన్ని తీసేయాలి మరణం పోవాలంటే. మరి ఆ రోగాన్ని భరించేది ఎవరు? రక్షకుడైన క్రీస్తు. నేను వెళతాను, నన్ను పంపించమంటున్నాడు ఆయన. జాన్ బన్యన్ గారి పరిశుద్ధ యుద్ధం అనే పుస్తకాన్ని నేను చదువుతున్నాను ఈ మధ్య. అందులో దేవుని దగ్గరికి ఒక ఫిర్యాదు వెళుతున్నప్పుడు దాన్ని మధ్యలో కుమారుడు తీసి చదివి తండ్రి తన్ను ఆ యుద్ధ వాతావరణంలోనికి పంపించడానికి అనుకూలంగా దాన్ని మళ్ళీ సిద్ధపరిచి తండ్రికి అప్పగిస్తాడు. అది చదవగానే ఈయనకు అర్థమవుతుంది ఈయన వెళ్తాడని, నేను వెళ్తానని చెప్పి వెళ్తాడనమాట. ఎందుకంటే చూడండి ఇష్టపడి వచ్చాడు ఆయన మన కొరకు, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి వచ్చాడు. అంటే ప్రాణం పెట్టేయటం ఇష్టమా ఆయనకి? ప్రాణం పెట్టేంతగా మనమంటే ఇష్టమా? మనమంటే ఇష్టమా? మనమంటే ఎంత ఇష్టం అంటే తన ప్రాణం పోగొట్టుకునేంత ఇష్టం. ఇంత ఇష్టం ఏ మనిషి మీద ఏ మనిషి చూపించలేడు. అందుకే క్రీస్తు అంత గొప్పవాడు. నా తల్లి తండ్రి నన్ను కన్నా క్రీస్తు ఎందుకు గొప్పవాడయ్యాడు నాకంటే, నా తల్లి తండ్రి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ ప్రాణం పోగొట్టుకునేంతగా ప్రేమించరు. కానీ క్రీస్తు నన్ను బ్రతికించడానికి, నన్ను పరలోకంలో చూడటానికి ఆయన చచ్చిపోవాల్సి వచ్చింది. వెనకాడలేదు, నీ కోసం నేను చావనం లేదు. అలాగే మీ విషయంలో కూడా జరిగింది. నా తల్లిదండ్రులను ఒక మాట అన్నా, వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళని మోసగించినా, మరలా సరి చేసుకుంటాను, సరి చేసుకోలేకపోతాను, అది నాకు పెద్ద నష్టంగా అనిపించదు. కన్నందుకు వారు కడుపును పుట్టినందుకు నేను, ఎవరొకరం బాధపడుతుంటాం. కానీ నా బ్రతుకులో నేను ఎప్పటికీ బాధ పెట్టకూడని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన క్రీస్తు. బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నాడు, ఆ మాటని నా బైబిల్ మీద రాసుకున్నాను. ఏమంటాడంటే, నా తీవ్రమైన వాంఛ క్రీస్తును సంతోష పెట్టడమై ఉండాలి. నేను పైన రాసుకున్నానండి, నా తీవ్రమైన వాంఛ క్రీస్తును సంతోష పెట్టడమై ఉండాలి. బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట, నా భార్యను సంతోష పెట్టడం కాదు, నా బిడ్డలను సంతోష పెట్టడం కాదు,
నా తల్లిదండ్రులను సంతోషపెట్టడం కాదు, నా తోడబుట్టిన వారిని సంతోషపెట్టడం కాదు, ఈ లోకంలో మనిషి అన్నవాడిని సంతోషపెట్టడం కాదు, నా క్రీస్తును సంతోషపెట్టడమై ఉండాలి. అది నా తీవ్రమైన వాంఛ అంటున్నాడు. ఎందుకంటే అంతకంటే తీవ్రమైన వాంఛతో, అంతకంటే తీవ్రమైన వాంఛతో ప్రభు మనల్ని ప్రేమించాడు. బలమైన కోరిక, బలమైన ఇష్టం. ఎంత ఇష్టం ఆయనకి మాటలతో చెప్పలేదు. ఎంత ఇష్టం సిలువ మ్రాని మీద వేలాడి చూపించాడు ఆయన. నేనంటే నీకు ఎంత ఇష్టం అని అడిగితే ఎంత చెబుతాం? అదే ఆయన అడిగారు అనుకోండి, నీకు బదులు నేను చచ్చిపోయేంత ఇష్టం. సిలువ మ్రాను మీద వేలాడుతున్నాడే, అదేమనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా సరే అలాంటి పటాలు చూసినప్పుడు మీకు ఒక మాట గుర్తుకు రావాలి, క్రీస్తుకు నేనంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం? అంత ఇష్టం, చచ్చిపోయేంత ఇష్టం. ఎవరైనా అడిగితే మాటలతో చెబుతారు నీ ప్రేమ ఎంత ఉంది నా మీద అంటే, ఏదైనా బహుమానాలు ఇచ్చి చెబుతారు. కానీ క్రీస్తు తన బ్రతుకునే మనకు బహుమానంగా ఇచ్చి తను చనిపోయి తన ఇష్టం ఎంత ఉందో చెప్పారు. ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చావంటే, నువ్వు మరణించటం నాకు ఇష్టం లేక, నువ్వు దేనిలో అయితే చిక్కుకున్నావో, ఏ దుష్టత్వంలో ఏ పాపంలో నువ్వు చిక్కుకున్నావో, ఏ మరణానికి నువ్వు వెళ్ళిపోతున్నావో, ఆ మరణం నుంచి నిన్ను విడిపించడానికి, ఆ మరణాన్ని నిన్ను భరించడానికి, నిన్ను చంపడానికి చూస్తున్న ఆ దుష్టుణ్ణి చంపడానికి లోకానికి వచ్చానంటాడు ఆయన. హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని, అపవాదిని, అపవాదికి యేసుక్రీస్తు గారికి ఏంటండి యుద్ధం? అపవాదితో ఆయనకి ఎందుకు యుద్ధం? ఆయనకి ఏమైనా వ్యక్తిగతమైన కక్షలు ఏమైనా ఉన్నాయా అపవాది మీద? ఏమి లేవు, ఏమి లేవు. ఏమున్నాయి కక్షలు అంటే, ఇదిగో మనల్ని అపవాది మోసగించాడు, మనల్ని మరణం పాలు చేశాడు అపవాది, మనల్ని మరణం పాలు చేశాడు గనక చూడండి, యేసుక్రీస్తు రివెంజ్. ఆయన దయామయుడే, కరుణమయుడే నిన్ను కాపాడే విషయంలో, కానీ నీకు హాని చేసేవారి విషయంలో కాదు, నీకు హాని చేసేవారి విషయంలో కాదు. అందుకని అంటాడు పేతురు, తాళపు చెవులు నీకు ఇస్తున్నానయ్యా, నువ్వు దేన్ని బంధిస్తావో నేను దాన్ని బంధిస్తాను పరలోకంలో, నువ్వు దేన్ని విప్పుతావో దాన్ని విప్పుతాను అంటాడే. అంటే పేతురనే కాదు, మనమంతా కూడా అదే స్థానంలో ఉన్నాం. మీరు ఎవరిని క్షమించమని ప్రార్థిస్తారో వారిని క్షమిస్తాడు ఆయన. మీ మనసుకు కష్టం కలిగి ఎవరినైతే మీరు దేవుని చేతులకు అప్పగిస్తారో వారిని శిక్షిస్తాడు ఆయన. అందుకే క్రైస్తవులైన మనం ప్రభు చేత ఒకరిని శిక్షింపబడనివ్వకుండా ప్రభు సిలువ మ్రానుపై మనకి ఒక ఉదాహరణ, ఒక రోల్ మోడల్, తను శిక్షించిన వారిని కూడా క్షమించి చూపించారు. నిజానికి ఆ మాట కనుక వినకపోతే క్రైస్తవులను మనమంతా కూడా ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ నాశనం చేసేద్దాం. ఎందుకంటే మనం బంధిస్తే అని బంధిస్తాడు, మనం విప్పితే అని విప్పుతాడు. ఒక వ్యక్తి తడు రక్షింపబడాలని ప్రార్థన చేస్తే అతను రక్షణలోకి వస్తాడు, ఒక వ్యక్తి తన నాశనం అయిపోవాలి ఇతడు అని మనం ప్రార్థన చేస్తే అతను నాశనం అయిపోతాడు. ఎందుకంటే మన ఇష్టాన్ని బట్టి ఆయన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవాది కాయానికి వ్యక్తిగతమైన కక్షలు ఏమి లేవు. అపవాది మనల్ని పాడు చేయడం చూసి, మనల్ని రక్షించి అపవాదిని పాడు చేయడానికి లోకానికి మనాకారంలో దిగొచ్చాడు ఆయన. అదే చదువుతున్నాం, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని. అంటే మనందరినీ మరణానికి గురి చేసింది ఎవరట? ఈ బలవంతుడే, దుష్టుడు. మరణం యొక్క బలము గలవని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడిన మనలను విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడైపోయాడు. చూసారు, ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు, మనకులాగే రక్తమాంసాల్లో వచ్చాడు వాణ్ణి జయించడానికి. అలాగే వచ్చి జయించాలా?
ఎలాగైనా వచ్చి జయించగలడు ఆయన. కానీ అలా వచ్చి ఎందుకు జయించాడంటే మనమంతా కూడా మరల వాడు ఉచ్చులో పడకూడదని. ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మీరు బాగా ఆలోచించండి, ఆయన దేవుడు, ఆయన ఏ విధంగానైనా మనల్ని రక్షించగలడు. పోనీ మనల్ని రక్షించడానికైనా పవిత్ర రక్తం అవసరం కనుక మన విషయం పక్కన పెడితే అపవాదిని ఏ విధంగానైనా నాశనం చేయగలడు. చేయడా? చేయగలడు ఆయన. కానీ ఎందుకు ఆయన శరీరాకారంలోనే వచ్చి తన మరణము ద్వారా అపవాదిని జయిస్తున్నాడు ఆయన? అంటే మనము కూడా మన శరీరాలతో బ్రతుకుతున్నాడు అపవాదిని జయించమని. మన జీవితం ఇంకా పరిపూర్ణం కాలేదు. ఆయన ఇచ్చిన పవిత్రత పొందుకున్నాం. ఆయన మనకు బదులు మరణించాడు. ఆయన మన పాపములకు పరిహారం చేశాడు. మన పాప భారాన్ని ఆయన మోసాడు. మంచిదే. అయితే మనకి ఇంకో ప్రమాదం ఉంది. ఏంటంటే ఏ దుష్టుడి చేతిలో నుంచి అయితే మనల్ని తప్పించాడో మరల అదే దుష్టుడు మనల్ని తన వశం చేసుకుంటాడు. తన వశం చేసుకుంటాడు మనల్ని. చేసుకుంటాడో చేసుకోడా? క్రైస్తవి అనుకున్న పెద్ద ప్రమాదం ఇదే. మరలా వాడు మనల్ని తన వశం చేసుకుంటున్నాడు. వాడి వశమైపోకుండా వాడిని నాశనం చేయడానికి, అంటే వాడిని గెలవడం ఎలాగో చెప్పడానికి ఆయన ఆకారాల దగ్గర రావాల్సి వచ్చింది. నువ్వు ఏ ఆకారంలో ఉన్నావో ఆయన ఆకారంలో ఉన్నాడు. అయితే ఆయన ఎలా గెలిచాడో అలా నువ్వు నేను గెలవాల్సిన వారమే ఉన్నాం. ఏ అపవిత్రత, ఏ పాపం మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. మనకి ఇప్పుడు ఏ పాపం లేదు. ఆయన మనల్ని పాప విముక్తుల్ని చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కొత్తగా ఏ పాపం చేయకుండా ఉంటే చాలు. ఏ పాపం మనకు అంటకుండా బ్రతికితే చాలు. ఆయన కొరకు బ్రతికితే చాలు. ఆయనలో జీవిస్తే చాలు. అపవాది మీద విజయం సాధిస్తాం. మన దుష్టుడి మీద మనం విజయం సాధిస్తాం. అంతేకాదు మన కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తానన్నాడు ఆయన. సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానన్నాడు. మీరు అనుకుంటారు, నేను మనం అనుకుంటాం అపవాది అంటే ఏదో ఎలాగో ఉంటాడు, వాడు వచ్చినప్పుడు చూద్దామనుకుంటాం. మీకు తెలుసో లేదో నా నీడ నా వెనక లాగబడిందో పడిందా లేదా మీకు కనబడుతుంటుంది. అపవాది కూడా అలానే ఉన్నాడు నా వెనకాల, మీ వెనకాల కూడా. మీ వెన్నంటే ఉన్నాడు. మీకు దుష్ట ఆలోచనలు పెట్టేవాడు వాడే, మీ మనస్సును త్రిప్పేసేవాడు వాడే, అనేక విషయాల్లో దారి తప్పించేవాడు వాడే. ఇంకో విషయం చెప్పమంటారా? మనం దేవునికి వ్యతిరేకమవుతున్నామన్న విషయాన్ని మాత్రం మనం గ్రహించకుండా చేసి దేవునికి వ్యతిరేకగా మార్చేవాడు కూడా వాడే. వాడే. ఎవరో మిమ్మల్ని కత్తిపట్టుకు చంపడానికి వచ్చారు, మీరేం చేస్తారు చెప్పండి? ముందు ఏం తీసుకుంటారా చేతిలోంచి? ఎలాగైనా సరే కత్తి తీసుకుంటారు, ఎందుకంటే మీకు ప్రమాదం కనుక. ఇప్పుడు మీ చేతిలో కత్తి వస్తే ఎవరికి ప్రమాదం? మన ఇప్పుడు మరణం ఎవరి ద్వారా ఉందండి? ఎవరి ద్వారా నశించిపోతాడని చదువుతున్నాం బైబిల్లో మనం? మన ద్వారా. యేసుక్రీస్తు వారు అపవాదిని ఎలా నశింపచేయాలో చూపించారు. ఆయన నశింపజేశాడు, అంటే పవిత్రుడిగా బ్రతికెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో అపవాది ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఇంకో విషయం చెప్తున్నాను, మనందరి జీవితంలో ఒక్కొక్కడు ఒక్కొక్క అపవాదిగా ఉన్నాడు. నా జీవితంలో నేను చంపగలిగాను అపవాదిని. నీ జీవితంలో నువ్వు చంపగలిగావా? ఎలా చంపగలం? మన జీవితం ద్వారానే చంపగలం. అంటే నువ్వే ఒక వెపన్ వాడికి. నువ్వొక కత్తిలాంటోడు అపవాది గుండెల్లో కూర్చోడానికి. అప్పుడు అపవాది ఏం చేస్తాడు? నీ కత్తిని తన చేతిలో తీసుకుంటాడు. ఇప్పుడు నీ ఆత్మను నశింపచేయటానికి. ఏంటి మనకున్న ప్రమాదం? ఈ లోకంలో బ్రతికినంతకాలం ఏదొక విధంగా ఏదొక దుష్టాలోచన, ఏదొక పాపపు తలంపు, ఏదొక చెడు, ఏదొకటి ఏంటనుకుంటున్నారు? అదంతా దుష్టుని తలంపులవి. బాగా ఆలోచించే విషయం ఏంటో చెప్పమంటారా? ఈ వ్యభిచారం, ఈ నరహత్య, ఈ ధనాపేక్ష, ఇవన్నీ ఉన్నాయే, అవి మనవి కాదు. ఆలోచనలు అన్నీ వాడివే. వాడు శరీరం లేనోడు కదా, వాడు మన ద్వారా తీర్చుకోవాలనుకుంటాడనమాట. శరీరం లేదాడికి,
మన ద్వారా వాడి ఇష్టాన్ని తీర్చుకోవాలనుకుంటాడు. అన్యదా భావించకుండా ఒక మాట చెప్తాను, దేవునికి అత్యంత ప్రీతి పాత్రుడు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు చెప్పుకున్న గొప్ప భక్తిపరుడు దావీదు గారు. సమయం దొరికితే దేవుని గురించి ధ్యానిస్తాడు, ప్రార్థిస్తాడు. అలాంటి వ్యక్తి మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం నిద్రలేస్తే ఆయన కంటికి ఏం కనబడిందట? ఒక వివస్త్రైన స్త్రీ స్నానం చేయడం కనపడింది. పూర్వం దావీదు గారు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రభు నా కన్నులు చెడు చూసి నా కళ్ళును కడిగేయండి అంటాడు, నా కంటిని కడిగేయండి అంటాడు, తట్టుకోలేడు. ఆయన మరలా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆయన పాపాలన్నీ కొట్టుకుపోతాయి, పరుపు తేలిపోతుంది అంటాడు. అలాంటి గొప్ప ప్రార్థనాపరుడైన దావీదు గారు ఆ స్త్రీని చూచి వాంఛిస్తాడు. అది దావీదు గారు కోరిక కాదు, నాతాను గారు వచ్చేదాకా సీక్రెట్ బయటపడదు. మార్గస్థుడు ఒకడు వచ్చాడు, ఎవడండి మార్గస్థుడు అంటే అటు ఇటు తిరిగేవాడిని మార్గస్థుడు అంటారు, అంతేనా? పరలోకంలోనికి వెళ్ళి యోబు గారి గురించి అడిగితే దేవుడు చెప్తాడు నేను అటు ఇటు తిరుగుతాను భూమి మీదని. మార్గస్థుడు వీడే, వీడు చుట్టం, వీడు ఎప్పుడు మన ఇంటికి వస్తాడో తెలియదు. వాడు వచ్చాడంటేనే మనకి ఏదో దుష్టాలోచన వస్తుంది, వాడు రాకపోతే మనం చక్కగా చూడండి దేవుణ్ణి ఉంటాం, ఉపవాసంలో ఉంటాం, బైబిల్ ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తుంటాం, మన మనసు చాలా బాగుంటుంది. వాడు వచ్చాడంటేనే కలవరం వస్తుంది, నిద్ర పట్టదు, పాపపు తలంపులు వస్తాయి. దేవుడిది తప్పని తెలిసినా సరే దావీదు గారు తెలీదా? తెలిసినా సరే వాడు మనల్ని జయిస్తాడు. నీ చేతిలో ఉన్న బైబిల్ నిన్నప్పుడు రక్షించలేదు, ఎందుకంటే తీవ్రమైన నీ వాంఛ ఏంటో చెప్పనా? బిల్లీ గ్రహం గారి వాంఛ క్రీస్తును సంతోషపెట్టడం. మరి నీ వాంఛ ఏంటో చెప్పనా? నా వాంఛ ఏంటో చెప్పనప్పుడు నీ శరీరాన్ని సంతృప్తిపరచడం. బైబిల్ మనల్ని కాపాడలేకపోద్ది అప్పుడు, ఎందుకనంటే నువ్వు దేవునికి దూరంగా జరుగుతావు, దుష్టుడు నీలోనికి వచ్చేసాడు. దుష్టుడు నీలోనికి వచ్చేసినప్పుడు నీ కళ్ళ ముందు బైబిల్ కనబడుతున్నా చదవాలనిపించదు, నీ హృదయంలో ఎక్కడో ప్రార్థించాలన్నా సరే ప్రార్థించాలనిపించదు. నువ్వు చేయలేవు, దేవునికి సంబంధించిన ఏ కార్యం కూడా చేయలేవు. నిజం, నా పుస్తకాలు నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పుస్తకాల్లో ఈ పుస్తకం చదువుతూ ఉండగా నేను శోధింపబడ్డానని రాస్తుంటాను, డీటెయిల్స్ మరి రాస్తాను. అంటే ఏదొక పూట, ఏదొక గంట నేను దేవుని బైబిల్ చదవాలనుకున్నా, ప్రార్థించాలనుకున్నా అనుకున్న విధంగా చేయలేకపోయాను. నా ధ్యాస తిండి మీదకో నిద్ర మీదకో మరి దేని మీదకో మళ్ళీ పోయింది. అప్పుడు స్నేహితుల మీదకో అనవసరమైన మాటలు మాట్లాడడం మీదకో దేని మీదకో మళ్ళీపోయింది. వెంటనే మరలా దాని నుంచి తేరుకోగానే నేను ఈ సమయంలో శోధింపబడ్డానని రాసుకుంటూ ఉంటాను. మరలా ఎప్పుడైనా పుస్తకం తీసినప్పుడు నన్ను అపవాది అప్పుడు గెలిచాడు అని నాకు అర్థమవుతుంటుంది అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? రక్షకుడు ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనకు బదులు తాను బలయ్యాడు. మళ్ళీ మనం బలవుతామని కాదు, ఈసారైనా మనం గెలుస్తామని. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అపవాది మీద విజయం సాధించడానికి? ఎంతమంది ఉన్నారు? భయపడుతున్నాం కదా చేయడానికి. గెలవడం చాలా సులువే, అదొక కోణంలో. గెలవడం చాలా కష్టం, ఇదొక కోణంలో. ఎలా సులువు? నీ ముందు వెళ్ళిపోతున్న, నువ్వు పరిగెత్తుతున్న పరుగు పందెంలో నీ ముందున్న క్రీస్తు వైపు చూడడమే. యేసు వైపు చూచచ్చు నీ జీవిత పరుగు పందెంలో నువ్వు పరిగెత్తటమే. పరిగెత్తడం అంటే ఏంటి అర్థం? పరిగెత్తడం అంటే అర్థం ఏంటంటే ఆగొద్దని, అంటే అంతే కదండి. ఆగితే ప్రమాదం అని. ఆగితే ఎవడుంటాడు? దుష్టుడు ఉంటాడు. నువ్వు పరిగెత్తటమే. నువ్వు పరిగెడితే వాడు ఓడిపోతాడు, నువ్వు ఆగితే వాడు గెలుస్తాడు. నువ్వు ఆగితే వాడు ఎలా గెలుస్తాడు? నువ్వు ఆగితే వాడు నీలోనికి వచ్చి గెలుస్తాడు. అటు దుష్టుణ్ణి నీ కాళ్ళ కింద నువ్వు చెతక తొక్కు, నువ్వు తొక్కలేవు.
ఆయన తొక్కిస్తాడు. నువ్వు ప్రస్తుతానికి చేయాల్సిన పని పరిగెత్తటమే, ఆయన వైపు చూస్తూ వాడు దొరకకూడదు. బైబిల్ గ్రంథంలో చూడండి, జారత్వమునకు దూరంగా పారిపోండి అంటాడు. అలాగే బిలాం చూస్తే ధనం కోసం పరిగెడతాడు, ఆయన పరుగు పొరుగును గాడిద మీద వెళ్ళిపోతుంటాడు. ఎన్నో సందర్భాలను అవన్నీ చెప్పడానికి సందర్భం కాదు, కానీ ఇప్పుడు సమయం కాదు. కానీ ఒకే ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా ఉండండి. ప్రభు నీ కొరకు తాను నీ ఆకారంలో దిగివచ్చి నిన్ను రక్షించడానికి, నీ పాపాన్ని పరిహరించడానికి రక్తాన్ని చిందించి, నీ పాపభారాన్ని తన మీద వేసుకుని శిలువ మరణం మీద మరణించి, నీవు ఎలా జయించి తన యొద్దకు తిరిగి రావాలో చూపించడానికి అపవాదం చేయించాడు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. నీ పాపాన్ని నీ నుంచి తీసేశాడు, నిన్ను క్లీన్ చేశాడు, నిన్ను పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, సాతాను చేతిలో పడకూడదు, సాతాను చేతిలో పడకూడదు. పౌలు గారు అంటాడు, అన్నీ చేయదగినవే, నాకు అన్ని విషయాల్లో స్వతంత్రం ఉంది. నేను ఇప్పుడు చెడిపోవాలంటే చెడిపోగలనా లేనా? మీరు చెడిపోవాలంటే చెడిపోగలరా లేరా? మనకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. నీ ఆత్మీయ జీవితానికి దెబ్బ. మీరు ఎప్పుడైనా మీకు ఇష్టమైన పని చేసి తర్వాత ఏడ్చారా? చెప్పండి సమాధానం. మీకు ఇష్టమైన పని చేసి తర్వాత ఏడ్చారా? ఏడవలేదు. ఇష్టమైన పని చేశారు కానీ ఏడవలేదు కదండి. నేను చాలాసార్లు ఏడ్చాను. నేనే కదా దావీదు గారు నాకంటే బాగా ఏడ్చాడు, 7 రోజులు ఏడ్చాడు ఆయన. ఎందుకు తెలుసా? నువ్వు పాపంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది, కానీ అక్కడ నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవునికి చాలా దూరం అయిపోయి తట్టుకోలేవు నువ్వు. మరి నేనేంటండి ఎప్పుడు యాడ్ను అంటున్నారా? అయితే మీరు ఎప్పుడూ ఆలోచించలేదు కాబట్టి, మీరు దూరం జరిగినా మీకు ఏమనిపించలేదన్నమాట. అలా ఉండకూడదు మనం. ఆ నాయకుని కుమార్తె ప్రజలందరినీ కాపాడడానికి ఎలా బలైపోయిందో, క్రీస్తు అలానే బలైపోయాడు. ఇప్పుడు నిన్ను కూడా అపవాది చేతుల్లో పడకుండా ఉండడానికి నేను నీకు రోల్ మోడల్, నువ్వు అనేకులకు రోల్ మోడల్గా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని చూస్తున్నారు, మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని చూస్తున్నారు. వాళ్ళు క్రీస్తును కోరుకుంటారు. ఎప్పుడు తెలుసా? నీవు నేను సరిగా ఉన్నప్పుడు. మీలో మీ భర్తలు ఎవరైనా మారకపోతే మీకు విషయం చెప్పనా? మిమ్మల్ని చూస్తున్నారు, సరిపోవట్లేదు, మీరు క్రీస్తుకు సరిపోవట్లేదు. ఏదో నటన కింద వెక్కసంగా ఉంది మీ భక్తి. ఎలా అంటున్నాను దయచేసి నేను ఏమనుకోకండి, నిజం చెప్తున్నా. మీ భక్తి వెక్కసంగా ఉంది, మార్చండి విధానం. మీ భార్యలు ఎవరైనా మారకపోతే మార్చండి విధానం, బాగాలేదు. మీరు దేవుళ్ళకి వచ్చినప్పటి నుంచి అదే పంద నిజం, కానీ అది కదిలించటం లేదు. చాలా వినమ్రతతో ఉండాలి, చాలా వినమ్రత. ఒక ఊళ్ళో ఒక చాకలావిడ దేవుడు నమ్ముకుంది. చాకలావిడ బట్టలు మూటలు ఇంటి దగ్గరికి వెళ్ళి మాసిపోయిన బట్టలు తెచ్చుకోవాలి, భర్త ఉతుకుతాడు, వాళ్ళు ఇస్త్రీ చేసి ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ ఊళ్ళో అందరికి ఇచ్చేయాలి. అలాగే ఆవిడ దేవుడు నమ్ముకున్న కారణం చేత చాలామంది మొదట్లో ఆమెను గౌరవించకపోయినా, ఎవే వసే అని పిలిచినా, ఆ తర్వాత ఆమె వస్తుంటేనే చాలామంది గౌరవించడం మొదలెట్టారు, లేచి నిలబడేవారట. ఎందుకంటే ఆ ఊరు ఎటువంటి వైద్య సౌకర్యం లేదు. ఆ ఊళ్ళో చాలా దూరం వెళ్ళాలి, 4 కిలోమీటర్లు వెళ్తేనే కానీ హాస్పిటల్ లేదు. వాళ్ళకి ఏదైనా వచ్చిందనుకోండి వాళ్ళు వేటుకో వాటికి మొక్కుతుంటారు, చనిపోతుంటారు. అలాంటి పరిస్థితులు ఈమె ప్రార్థించడం మొదలెట్టింది. అక్కడ ఏదైనా విష పురుగులు కుట్టినా, ఏం చేసినా, ఎలాంటి ప్రమాదం వచ్చినా, రోగం వచ్చినా, ఎవరు వచ్చినా, ఏమన్నా ఈవిడికి తెలిసింది ఒకటే, ప్రార్థన చేసుకోవటం. ఈమెకు వచ్చినా ప్రార్థన చేసుకుంటుంది. ఆమెకు రోజు జబ్బు చేసింది, ఇక చచ్చిపోద్దామనుకున్నారు, ఆమె ప్రార్థన చేసుకుని బాగుపడింది. అప్పుడు ఎలా బాగుపడ్డావు అంటే, యేసయ్యకి ప్రార్థన చేసుకున్నాను అంట మొదలెట్టింది. ఆ తర్వాత ఎవరెవరింట్లకైతే బట్టలు తీసుకెళ్తుందో వాళ్ళకు కూడా ఏదన్నా బలహీనత వచ్చినప్పుడు, ఏదన్నా పాము లాంటిది కరిచినప్పుడు, ఏదైనా మండ్రకప్పు లాంటిది కుట్టినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ప్రార్థన చేయమనేవారు. ఆమె ప్రార్థన చేస్తే
ఆ ప్రార్థన ముగిసేలోపు ఆమెన్ అనేలోపు ఆ బాధ తగ్గిపోయేది వాళ్ళకి. చాలా విచిత్రంగా అనిపించేది. నాకు తెలియదు గుండెల్లో ఏదో బాధగా ఉంది అన్నప్పటికి మళ్ళీ ప్రార్థన చేస్తే కొంచెం తేలికయ్యేది. అంటే ఈ విధంగా ఆవిడ చేసుకుంటున్న పని ఆవిడ చేసుకుంటుంది, కానీ ఆమె అంటే అందరికీ గౌరవం ఏర్పడింది. ఈ భర్త ఒక్కొక్కసారి బట్టలు ముడతేస్తే అందరూ మాత్రం ఎరా తెప్పడో ఏంట్రా అనేవారు. కానీ ఈ భార్య వెళ్తే మాత్రం, అమ్మా ఎలా ఉన్నామా బాగున్నావా, మా బిడ్డల కోసం ప్రార్థన చేయమ్మా, తెగ గౌరవించేవారు. ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు వచ్చినప్పుడు భర్త గమనించాడు, భార్యను గౌరవిస్తున్నారు, నేనేమో తెప్పడు అంటున్నారు. ఏదో తేడాగా ఉందని ఇంటికి వెళ్ళి అడిగాడు, ఏంటి కథ, నువ్వేదో మంత్రాలు వేస్తున్నావు వాళ్ళకి ఏంటిది నాకు చెప్పు అంటున్నాడు. మంత్రాలు కాదండి, నేను యేసుబాబు నమ్ముకున్నాను కదా, ఆయనకి ప్రార్థన చేసుకుంటుంటున్నాను, ప్రార్థన చేయమన్నారు చేస్తున్నాను. అసలు విషయం ఏంటో చెప్పని కొట్టడం మొదలెట్టాడు. ఆమె ప్రార్థన చేసుకున్న భర్త ఎలాగ నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ప్రభా, నా భర్త మారాలని. ఆమె ప్రవర్తన ప్రభులోకి వచ్చిన తర్వాత భర్తని అగౌరవంగా మాట్లాడడం కానీ ఏ విషయంలోనూ కూడా దేవుడు ఏ విధంగా చెప్పారో, ఒక భార్య ఎలా నడుచుకోవాలని చెప్పారో అలా నడుచుకుంటూ ఉన్నప్పుడు భర్త ప్రతిరోజు త్రాగి రావడం కొట్టడం. తాగెందుకు వచ్చేవాడంటే, మోతాదు ఎందుకు తాగేవాడు ఎక్కువ అంటే, బయట ఆవిడొకడు ఎదురు అగౌరవంగా మాట్లాడతాడు. పోనీ అలాగే ఎప్పుడు మాట్లాడినా పర్వాలేదు, భార్యను గౌరవిస్తున్నారు. ఒకరోజు ఆయన బామ్మర్ది ఆయన ఒక చేలో పని చేస్తున్నారట, అక్కడ బామ్మర్దిని తేలోడు కుట్టేసింది. అప్పుడు ఇక బావు నేను చచ్చిపోతున్నాను బావు, నేను కాపాడు బావు అన్నాడు. ఓ చెట్టు దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి, ఏంట్రా బాబు ఏంటి గుడ్లు తేలేసేస్తున్నాడు చచ్చిపోతావు ఏంట్రా బాబు అంటే, చచ్చిపోతాను నేను ఇంకా అంటే ఏం చేయాలి అర్థం కాక ఈయనకి. కొద్దిగా చల్లని నీళ్ళు తెచ్చి ఆ కరిచిన చోట వేసి మోకరించి, నా భార్య నమ్ముకున్న దేవా, నువ్వెవరో నాకు సరిగ్గా తెలియదు కానీ నా భార్య ప్రార్థన చేస్తే నువ్వు బాగు చేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను వీడిని కూడా బాగు చేయి ప్రభువా అన్నప్పుడు, ఏసునామని అడుగుతున్నాంట దామి, నేను కూడా ఏసునామని అడుగుతున్నాను అన్నాడు. వెంటనే బాగుపడ్డాడు, నయమైంది. ఎప్పుడైతే బాగుపడ్డాడో ఇక ఉండలేక ఇప్పుడు ఏడ్చుకుని ఇంటికి వచ్చేసాడు భర్త. వచ్చి భార్య కాళ్ళ మీద పడిపోయాడట, నిజంగా నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, ఈరోజు కార్యం చేశాడు, నేను కూడా నమ్ముకుంటాను అన్నాడట. అంటే విషయం ఏంటంటే, ఒక పవిత్ర ప్రవర్తన ఉంటుంది మనలో. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, భర్త అన్ని విషయాల్లో కనిపెడుతుంటాడు తన భార్యని, ఏ భర్త అయినా సరే అన్ని విషయాల్లో కనిపెడతాడు. భర్త అంటేనే సెక్యూరిటీ కనిపెడుతుంటాడు. మనం ఏమనుకుంటాం, నేనేం చేస్తున్నాను, నేను ఏమైనా అన్నానా, నేను ఏమైనా చేశానా, ఆ రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారో చూస్తున్నాను అంతే కదా, నేను ఏమైనా తప్పు చేశానా. అసలు నువ్వు ఇంకొక వ్యక్తి కనబడుతున్నావంటేనే భర్త తట్టుకోలేడు, ఇంకొక వ్యక్తి నిన్ను చూస్తున్నాడంటేనే భర్త తట్టుకోలేడు. అది విషయం. అలా ఉంటుంది మగవారి మనసు, పవిత్రంగా లోబడే తత్వం కలిగి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తుంటారు, గొప్పగా మేకప్ అయిపోతుంటారు, అది గర్వం అనుకుంటారు. కానీ భర్త హృదయంలో ఉంటుంది, నా భార్య చాలా ఎక్కువ మేకప్ అయిపోయింది, చాలా ఎక్కువ నగలు పెట్టుకుంది, తట్టుకోలేడు. ఒక అనుకోగలిగిన సామాన్యమైన స్త్రీలాగే ఉండాలనుకుంటాడు భర్త ఎప్పుడు కూడా. ఏదో ఒకటి, ఇదనే కాదు, ఏదో ఒక విషయంలో మాట స్పీడ లేకపోతే ఏదోటి, ఆ విషయాల్లో భర్త నిన్ను కనిపెడుతుంటాడు. అప్పుడు మనం నచ్చం, లేదా భార్య కనిపెడుతుంటుంది ఒక భర్తని, భర్త నచ్చడు, బయటికి చెప్పరు, కానీ నువ్వు నమ్మిన దేవుని అప్పటికీ నమ్మరు. నువ్వు నమ్మకపోయినా నమ్ముతారు, చెబుతున్నాను నేను, నువ్వు నమ్మకపోయినా నమ్ముతారు, నువ్వు నమ్మకుండా ఉంటే ఇంట్లో ఎప్పటికైనా నమ్ముతాడు ఆయన. ఎందుకంటే ప్రభు వేరే మార్గంలో అతన్ని సంధిస్తారు, కానీ ఒకటే ఒక మార్గం ఉంది, ఇప్పుడు నువ్వే నీ ద్వారానే సంధించాలి. కానీ నువ్వు ఆయనకు నచ్చటం లేదు, కనిపెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, సిఐడి ఆఫీసర్ లాగా నువ్వు కనిపెట్టాలి, ఏ విషయంలో నేను నచ్చట్లేదు, నాకే విషయంలో నచ్చట్లేదు కాదు, అది అయిపోయింది. అది ఇప్పుడు ఏ విషయంలో నేను నచ్చట్లేదు, ఎలా ఉంటే ఈయన చిరాకు పడుతుంది, ఎలా ఉంటే ఇలా ఉంటుంది కనిపెట్టగలిగితే ప్రభు నీకు తోడే ఉంటాడు. ప్రార్థన చేస్తే తప్పక నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నీ కుటుంబం కట్టుకోవలసిన మొదటి మెట్టు నీ భర్త, లేదా నీ భార్య, తర్వాత నీ బిడ్డలు.
దేవుని కుటుంబంగా తీర్చబడాలి. అప్పుడే గౌరవం, కుటుంబం అంతా దేవుని దగ్గరికి వెళ్తున్నారంటే ఎంత బాగుంటుంది, అర్ధరాత్రి వెళ్ళినా ఎంత సంతోషిస్తారు ప్రజలు. లేదండి అంటే పురుషుడు ఒకడే వచ్చాడు అనుకోండి, వాడు వాళ్ళ భార్యను అయ్యో నమ్మదు, వీడే నమ్ముతాడు అంటారు. లేదా భార్య నమ్మితే అలా అంటారు. చూడండి మొత్తానికి దేవుని కొరకు మనం ఉపయోగపడాలంటే ముందు మన కుటుంబాన్ని పట్టుకోవాలి, కుటుంబం అంతటిని దేవుని చేతిలో నడిపించాలి. బిడ్డల విషయంలో ఒక మాట చెప్తాను, నీ బిడ్డకి లోకం తెలియకముందే దేవుడు తెలియాలి, నీ బిడ్డకి లోకం తెలియకముందే దేవుడు తెలియాలి. అంతే, మొన్న సహోదరుడికి అదే చెప్పాను నేను, నీ బిడ్డకి లోకం తెలియకముందే దేవుడు తెలియాలి. లోకంలో పాపం, లోకంలో ఈ మోసాలు ఇవేవి తెలియకూడదు. ఇంకా ఆ తెలియకముందు పసిగుడ్డుగా ఉన్నప్పుడే దేవుడు తెలియాలి, అంటే అప్పుడే నీ బిడ్డకు బాప్తిస్మం కావాలి. లేదు అంతా తెలుస్తుందండి మా అమ్మాయి అండి, బూతులు కూడా మాట్లాడుతుందండి మధ్య అంటారా, ఆ తర్వాత తెలిసి నిలబడలేరు. చాలామంది యవన పిల్లలకి బాప్తిస్మాలు ఇచ్చాం కానీ వాళ్ళు సరిగా నిలబట్టలేదని కంప్లైంట్. ఎందుకు నిలబట్టలేదు చెప్పనా, వాళ్ళకి లోకం తెలిసిన తర్వాత బాప్తిస్మం ఇప్పించావు నువ్వు, నీకు నమస్కారం. వాళ్ళకి లోకం తెలిసిన తర్వాత బాప్తిస్మం ఇప్పించావు, లోకం తెలియకముందు చేయాలి ఈ పని. కొన్ని ఇప్పుడైనా ఏమైనా భద్రంగా కాపాడుకోగలమా అంటే కాపాడుకోలేము. ఒకటే చెప్తున్నాను, ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు మరణించడానికి. మనం ప్రభు కోసం ఆయన సంతోషపరచడానికి పవిత్రంగా జీవించాలి. మన తీవ్రమైన వాంఛ ప్రభును సంతోషపెట్టడం, ప్రభును సంతోషపెట్టడం. సంతోషపెట్టగలమా ఆలోచించండి. ఇంకో మాట చెప్తాను, ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఏదైనా పాపకార్యంలో ఉన్నారనుకోండి, ఆ స్నేహం ఎంతవరకు ఉంటుందో తెలుసండి, ఒకరంటే ఒకరికి వెక్కసం అయ్యే వరకు ఉంటుంది. దావీదు గారి కుమారుడు అమ్మునోను తామారు అనే ఆమెను మోహించి చెరిచి ఇంట్లో ఉంచుకున్న తర్వాత వెక్కసమే గెంటేస్తాడు, పో బయటకు అంటాడు. అయిపోయిందా ప్రేమ? అయిపోయింది. కానీ దేవుని బంధం ఉందో చూడండి, అది విడదు. దేవుని వాక్యంతో కట్టండి బంధం, శరీరంతో కాదు ఆత్మతో కట్టండి బంధం. అద్భుతం, అమోఘం. పరలోకపు దూతలు కూడా ఈ స్నేహాన్ని ఆస్వాదిస్తారు. అలాంటి స్నేహం, అలాంటి స్నేహితులు మనం కావాలి. శరీర సంబంధమైన స్నేహితులం కాదు, ఆత్మ సంబంధమైన స్నేహితులం కావాలి. ప్రభు వట్టి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాలి. మన తీవ్రమైన వాంఛ ప్రభును సంతోషపెట్టడం, ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన ఆత్మను ఆయన రక్షించారు. మనం కూడా ఆయన సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టడంలో ఒకవేళ నీ కన్ను అభ్యంతరం పరుస్తుంటే బైబిల్లో చెప్తాడు ఆయన, దాన్ని పెరికి పారే అంటాడు. నిజం, అక్షరాల నా కన్ను గనక చెడు కోరుకుంటుంది అనుకోండి, చెడు నా కన్ను ఉంటే నా ఆత్మ నాశనం అయిపోద్దు కనుక నా కన్ను పీకేసుకోవాలి. నేను నా చెయ్యి ఏదైనా చెడు చేస్తుందనుకోండి నా ఆత్మ నాశనం అయిపోద్దు, కాబట్టి చెయ్యి అయినా నరుక్కోవాలి, కానీ నా ఆత్మను మాత్రం నాశనం చేసుకోకూడదు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, సంతోషిస్తాడు. చాలామంది ప్రత్యక్షంగా నేను చూశాను, ప్రభువును సంతోషపెట్టడానికి ఆయనతో జీవించడానికి పరలోకంలో తమ బ్రతుకుల్లో నపుంసకులుగా బ్రతుకుతున్నారు. నపుంసకులుగా, వివాహాలు లేవు, దేవుని సేవే, యవ్వనస్తులు. వాళ్ళని చూసి ఆశ్చర్యం అయిపోయింది నాకు. మన ఏరియాలో ఉన్న యవ్వనస్తులు ఇంకా బొడ్డుడకముందు వీడికి అన్నీ తెలిసిపోతున్నాయి. యవ్వనస్తులండి, నిండి యవ్వనస్తులు, వివాహాలు లేవు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు, ఒక స్త్రీ వైపు చూడరు. ఎందుకు వచ్చింది ఆశ? దేవుని కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఒక అవయవాన్ని నరకడం అంటేనే మీకు బాధ అనిపించడదు, కళ్ళలా బిగేసుకుంటామండి అని, కానీ తమ బ్రతుకునే వారు ప్రభువుకి ఇచ్చేసారు. అంటే నువ్వు ప్రభువును సంతోషపెట్టడంలో ఎలాంటి త్యాగం చేసినా అది అద్భుతంగా ఉంటుంది. నేనంతే, ఎలాంటి త్యాగం చేసినా అది అద్భుతంగా ఉంటుంది. అప్పటికే నా మనసు నాకు చెబుతున్న మాట ఏంటంటే, ఒకప్పుడు నేను చాలా కొంచెం గర్వంగా ఉన్నాను, మొన్నటి వరకు కూడా నిజం. ఎందుకంటే నా హృదయంలో ఉన్న గర్వం ఏంటంటే, నేను దేవుని విషయంలో కొంచెం కష్టపడతాను ఎక్కువగా, ఆయనలో నమ్మకంగా పనిచేస్తున్నాను, ఏ విషయంలో కూడా తప్పిపోవటం లేదు అనే గర్వం ఒకటి ఉండేది నాకు. ఎందుకంటే
నా చుట్టూ ఉన్న నా సాటి సేవకులను చూసి వాళ్ళు కొన్ని విషయాలు తప్పిపోవడం బట్టి ఉండేది. కానీ ఆ గర్వాన్ని ఇరిచేశాడు దేవుడు. ఒక నామకార్థపు సేవకునికి నాకు పెద్ద తేడా లేదనిపించింది. ఎందుకంటే అతని దగ్గర ఉన్న వాళ్ళు కూడా మండరు. ఎన్ని మాటలు చెప్పినా గంటలు గంటలు ప్రసంగాలు చేస్తారు, కానీ ఏ ఒక్కరు కూడా పరిపూర్ణంగా మారరు. నా దగ్గర ఉన్నవారు కూడా అలానే ఉన్నారా? ప్రభు నాకు అప్పగించిన మీరు కూడా అలానే ఉన్నారా? అయితే చెప్పండి, మీ బోధకుడు ఒక నామకార్థపు సేవకుడు, మరి అది గుర్తించండి. ఏ ఎప్పుడైనా సరే మీరు కనుక ఏదైనా బలహీనతలో పడిపోతుంటే మీకు మొట్టమొదటిగా మీ హృదయానికి రావాల్సిన మాట ఏంటంటే, మా సేవకుడు ఒక నామకార్థపు బోధకుడు. ఏ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అడిగితే, మరి నేను పాపంలో పడిపోయాను కదా, ఆయన సరైన బోధ చేస్తుంటే నేను పడను కదా అనిపించాలి మీకు. ఇది నిజం, నా హృదయంలో నుంచి వచ్చిన మాట. మీరు ఎప్పుడైనా ఏ బలహీనతలైనా పడిపోతే, ఈ చేతుల మీద బాప్తిసం పొందారు మీరు, ఏ బలహీనతలైనా పడిపోతే మీ సేవకుడు ఒక నామకార్థుడు అయిపోతాడు. మీ ధనాన్ని ఆశించిన వాడు అయిపోతాడు. అంతే తప్ప దేవుని కోసం బ్రతికేవాడు కాడు, నిజం చెప్తున్నాను. అలా కాదండి, మీరు దేవుని కోసం బ్రతుకుతున్నారు మాకు తెలుసు అంటారా? అయితే మీరు కూడా బ్రతకాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే అనేక ఆత్మలను చేర్చాలి. అందుకు మీ సహకారం కావాలి. నేను కూడా పవిత్రంగా బ్రతకాలి. దేవుని ప్రేరణ బట్టి కొన్ని రోజులు దేవునితో గడుపుతున్నాను నేను సహవాసంలో. నాకు పవిత్రత కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నేను మండాలి, ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించగలగాలి, ఆధ్యాత్మికమైన ప్రేమ నాలో ఉండాలి, శరీర సంబంధమైన ఇష్టాలు నాలో ఉండకూడదు. నేను సిలువలో క్రీస్తు పడి చచ్చిపోయిన వాడిని అయి ఉన్నాను. నేను బ్రతుకుతుంది క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. మీరు అలాంటి వారై ఉండాలి. అలాంటి బంధంతో మనం ఈ రాజ్యాన్ని కట్టాలి. అట్టి కృపా భాగ్యమును దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాను.